హైదరాబాద్ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. नहीं देना पड़ेगा, पूरा का पूरा फ्री होगा. महालक्ष्मी पथकम द्वारा अभी मन महिंदू बस उचित प्रयाणमान सौकर्य कल 2500 रुपए आपके बैंक अकाउंट में, 700 रुपए आपके गैस सिलेंडर से बचे और तकरीबन 2000 रुपए आपके बस से बचे. पूरे सार चुना 2500 रूपये महालक्ष्मी पथकम 700 రూపాయలు మీకు గ్యాస్ సిలిండర్ మీద ఆదా మనకు మిగులు బాటు, అదే విధంగా బస్సులో ప్రయాణం చేయడానికి 2000 రూపాయలు మీకు మిగులుతుందనేటువంటి హర్ మహిళకి తక్రీబన్ 5000 రూపాయ మహాలక్ష్మి స్కీమ్ మాధ్యమంతో బచింది మహిళకి. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి మహిళకు 5000 రూపాయల ఆదాయం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మేము सारे चीफ मिनिस्टर, कांग्रेस पार्टी के चीफ मिनिस्टर से साफ कह दिया है, जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं, स्वयं चोरी करते हैं, उतना पैसा कांग्रेस पार्टी को प्रदेश के गरीब जनता के बैंक अकाउंट में डालना होगा. ईरोज़ राष्ट्र व्याप्त देशव्याप्त ఎంతమందైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులను ఆపి పేద వర్గాలకు ఇది న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. కిసానో కే లియే రైతు భరోసా స్కీమ్, వాళ్ళ రైతు సోదరుల కొరకు రైతు భరోసా స్కీమ్, 15000 రూపాయ హర్ ఏకర్ కిసానో కే లియే, ప్రతి ఎకరానికి 15000 రూపాయల చొప్పున రైతాంగానికి ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 12000 రూపాయ సాల్కే హర్ మజూర్ కే 12000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అది ముఫ్త్ ఎలక్ట్రిసిటీ కా స్కీమ్ హై, కాంగ్రెస్ పార్టీ కా స్కీమ్ హై, ఇసే హమ్ చాలూ రఖేంగే ఔర్ 24 ఘంటా ఆప్కో బిజ్లీ దేంగే. మరి పేద వర్గాలకు ఎవరైతే మనం విద్యుత్ శక్తిని కరెక్ట్ ఉపయోగించుకుంటున్నామో వాళ్ళందరికీ ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దానికి 500 రూపాయలు ప్రతి క్వింటల్ బోనస్ ఇవ్వగా, రైతుకు ప్రతి క్వింటల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పకపోతే ఒకసారి దేఖే. జబ్ తక్ తెలంగాణ కా కిసాన్ మజబూత్ నహీ హోగా, जब तक उसका कर्ज नहीं उतरेगा तब तक तेलंगाना का सपना पूरा नहीं हो सकता. ఎప్పటి వరకు అయితే తెలంగాణ రైతాంగం యొక్క కలను ఫలించాలంటే, దానిలో ఉన్నటువంటి కష్టాలను దూరం చేయాలంటే ఇవన్నీ ప్రయోజనాలు కలిగి ఉండాలే. తెలంగాణ నిజమైనటువంటి కల సాకారం అవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తే, రైతు భరోసా స్కీమ్ కా లక్ష్య కిసాన్ కో मजबूत बनाने का है और जो उसका कर्ज है उसे मिटाने का है. एदैते रैतु बंधु द्वारा रैतुल कष्टालु उन्नायो आ कष्टालनु दूरं चेसि रैतु यॊक्क धैर्यान्नि पेंचडानिकि स्कीम उंदनेटुवंटि विषयान्नि तेलियजेस्ता उन्नाम. तीसरा वायदा इंदिरम्म इल्लु स्कीम, मूडवदि इंदिरम्म इल्लु. मी अंदरिकी डबल बेड्रूम वच्चिनावा? वच्चिनावा? ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీ అందరికీ 5 లక్షలు రూపాయలు, 5 లక్షలు రూపాయలు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నామనేటువంటి విషయాలు తెలియజేస్తా ఉన్నాం. జిస్కే పాస్ ఘర్ నహీ హై ఉన్కో 5 లక్షల రూపాయ ఘర్ బనానే కే లియే, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి విషయాన్ని మరీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. గృహ జ్యోతి స్కీమ్, 200 యూనిట్ ముఫ్త్ మే ఎలక్ట్రిసిటీ 24 ఘంటే కే లియే, 24 గంటలు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. యువ వికాసం స్కీమ్, హర్ మండల్ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, యువ వికాసం కొరకు
విద్యా వ్యవస్థ కుంటుపడిన సందర్భం లోపల విద్యను అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క బదనానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి యువకు విద్య భరోసా కార్డ్ జిస్సే ఇంకో 5 లాఖ్ రూపాయ తక్ కా అసిస్టెన్స్ మిలేగా పఢాయి కెలియే కోచింగ్ కెలియే యూనివర్సిటీ కెలియే కాలేజ్ కెలియే. యువకులకు 5 లక్షల రూపాయల గ్యారంటీ ఇచ్చి తద్వారా తమ జీవన వృత్తిని పెంచుకోవడానికి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఏర్పాటు చేశామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और आखिरी आखिरी बात चौथा स्कीम 4000 रुपए हर महीने हमारे सीनियर सिटीजन के लिए विधवाओं के लिए डिसेबल लोगों के लिए पेंशन महिला यानी वार इंटी प्रति इंटर वाल 4000 रूपये पेंशन विषयान भाइयों मेहनो पहली कैबिनेट मीटिंग में ये 6 के 6 जो हमारे वायदे हैं इनको पहली कैबिनेट मीटिंग में सब मंत्रियों के साथ मिलकर कांग्रेस पार्टी कानून में बदल देगी. रेप रादे कांग्रेस प्रभुत्व मन अंदर कांग्रेस पार्टी की ओटे बंद रोज మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ లో ఈ 6 గ్యారంటీలను మేమందరం సంతకం పెట్టించే దాని ప్రభుత్వ పరంగా మీకు ఇస్తామనేటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాం. ఆఖరి బాట్ మే ఆప్సే కహనా చాతా హూ బీజేపీ ఔర్ బీఆర్ఎస్ ఏక్ హై ఏక్ చివరే చెప్పదలుచుకున్నా బీజేపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే ఉండలేటువంటి విషయాన్ని గ్రహించమని మీ అందరినీ కోరుకుంటున్నా. लोकसभा में मैंने अपनी आंखों से देखा जहां भी नरेंद्र मोदी को जरूरत थी वहां बीआरएस के लोग खड़े हो जाते थे. लोकसभा में मैंने ना कल तो दूसरा भारतीय जनता पार्टी अधिकार पार्लियामेंट में ये बिल बैठना दाने टीआरएस बीआरएस केसीआर गारी पार्लियामेंट सभ्य सपोर्ट विषयानी चाहे जीएसटी हो नोटबंदी हो किसान बिल हो जहां भी नरेंद्र मोदी ने इशारा किया वहां बीआरएस के लोग एकदम उनकी मदद उनकी रक्षा करते थे. ये बैठे पार्लियामेंट में पेटी बिल रही वाले चट्ट विषय ये नोट विषय अदे विधा वाले ये 3 बिल्ल वाले कटारो दिन कल्ला चूसान आ बिल्ल को వాళ్ళు టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసింది ఆ బిల్లు అనేటువంటి విషయం ఆ దేఖియే మే బీజేపీ సే లడతా హూ ఆ దేఖియే మే బీజేపీ సే లడతా హూ మీరు చూస్తా ఉన్నారు ప్రతిరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అందరం చూస్తా ఉన్నాం నేను ప్రతిరోజు భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్నాను అనేటువంటి విషయం వాస్తవం. మీరు ఇప్పుడు 24 కేసు లగా రక్కే 24 కేసు లగా రక్కే మీరు ఆర్ 24 కేసు లగా రక్కే రాహుల్ గాంధీ గారి మీద 24 కేసులు పెట్టారు వాళ్ళు. మీరు లోక్సభ కి మెంబర్షిప్ రద్దు కర్ది వారిని లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు వారిని ఇంటి నుండి కూడా ఖాళీ చేశారు. ఈ దేశంలో ఎవరైనా ఒక నాయకుడు ఇల్లు లేనటువంటి నాయకుడు ఉన్నదంటే అది రాహుల్ గాంధీ గారు అనేటువంటి విషయాన్ని మీరా మీరా సర్కార్ సర్కారీ జో భర్తా భూమి లియా తన సొంత భవనం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన భవనం నుండి కూడా నన్ను ఖాళీ చేయించాలని కోరుతున్నాను. నేను వాళ్ళు లేదా అప్న ఘర్ ముఖ్య చెయ్యి నాకు మీ ప్రభుత్వ ఇల్లు అవసరం లేదు అని నేను ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసి తాళాలు ఇచ్చేశాను వాళ్లకు. మీరే మరే మెనక ఇప్పుడు హిందుస్థాన్ మే మేరే కరోడో ఘర్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి నా అభిమానులు కాంగ్రెస్ నాయకులు ప్రజలు నాకు కోట్లాది ఇల్లు ఈ దేశంలో ఉన్నాయనేటువంటి మాట చెప్పాను. మేరా ఘర్ తెలంగాణకే లోగో కే దిల్ మే హై ముఖే కోయి ఘర్ కి జరూరత్ నహీ నాకు సొంత ఇల్లు అవసరం లేదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో నా ఇల్లు పేరేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మగరా దేఖియే కేసీఆర్ పే నా ఏ కేస్ నా సిబిఐ
ना ईडी ना इनकम टैक्स कोई हमला नहीं हो रहा केसीआर पर। केसीआर मीद इंतरू विधा विभाग संस्था ये सीबीआई यानी केसीआर मीदूट विषयानी ग्रह तो जो भी मदद केसीआर को तेलंगाना में चाहिए होती है वो बीजेपी यहां करती है और जो भी मदद नरेंद्र मोदी को दिल्ली में होती है वो केसीआर वहां करता है। केसीआर वाली की केंद्र प्रभुत्व द्वारा ये आयन को सहकार केंद्र प्रभुत्व केसीआर गारी दिल्ली में भारतीय जनता पार्टी की मोदी गारी सहकार अभी केसीआर गारी दिल्ली में वारी सहकार हमारा लक्ष्य पहले केसीआर और टीआरएस को तेलंगाना में हराने का है। लक्ष्य केसीआर गारी बीजेपी ने तेलंगाना में तरवी कटाला भी करता रहा था और उसके बाद नरेंद्र मोदी को दिल्ली में हराने का है। हेलो यही बोलिए और उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराने का है। ध्यान करना था मन अंदर मेरी गाड़ी में और दबा लेगा चेत लेकर केसीआर चाहते हैं कि नरेंद्र मोदी दिल्ली में राज करे और वो तेलंगाना में राज करे। केसीआर गारे मोदी गारे कुटे मेरे दिल्ली में राज्य बनता हैदराबाद में राज्य बने विषयानी अड़ता और बीजेपी चाहती है कि केसीआर तेलंगाना में राज करे और वो दिल्ली में राज करे। आना तेलंगाना में राज्य बेला केसीआर गारे मोदी गारे दिल्ली में राज्य में रहा पहले यहां पे बीजेपी लोगों ने छाती फैला रखी थी मैंने बीजेपी वाले वाले का चस्ट इतना छाती फैलाए घूमते रहते थे वाले छाती अंकोज तिगता कांग्रेस पार्टी ने उनकी सारी की सारी गैस निकाल दी। कांग्रेस पार्टी वाले छाती नीचे सजाने जैसे गाड़ी में चार टायर होते हैं चारों टायर पंचर कर दिए कांग्रेस पार्टी ने बीजेपी के ग्रहिस्ता इकट्ठे जनमंत टीआरएस पार्टी कर्ल पंचर विषया टीआरएस इनके टायर में हवा भरना चाह रही है टीआरएस इनके टायर में हवा भरना चाह रही है टीआरएस पार्टी आधो इधर टीआरएस पार्टी मल्ली आ पंचर टैर गंपा की प्रयत्न अभी तुक्त मगर इनको यह बात समझ नहीं आ रही कि हमने बीजेपी के टायर तेलंगाना में हमेशा के लिए फाड़ दिए हैं। हम तेलंगाना में टायर में बीजेपी द्वारा में बीजेपी निशान मैं गलत अब हम दिल्ली में जाके नरेंद्र मोदी के चारों टायर पंचर करने जा रहे हैं। दिल्ली की वर्णन कर रहा था नरेंद्र मोदी गांधी अक्र पंचायत केंद्र में कांग्रेस पार्टी राहुल गांधी का अधिकार है उसको दान आप सब आए मेरा आपका रिश्ता राजनीतिक नहीं है संबंधन उधर और दिखा दू मेरा आपका पारिवारिक खून का रिश्ता है संबंधन कुटुंब संबंध में जब इंदिरा गांधी को जरूरत पड़ी थी सबसे ज्यादा जरूरत पड़ी थी तो तेलंगाना ने उनके साथ खड़ा होकर दिखाया था। पंद्रह वंदन डेबे एन मिले इंदिरा गांधी गारी की एपड़े अवसर पड़दो तेलंगाना आंध्र प्रदेश यावत्त इंदिरा गांधी ये मैं कभी नहीं भूलूंगा इधर मर्चिपो आप सब यहां कांग्रेस पार्टी का समर्थन दीजिए हमारे कैंडिडेट को जिताइए और प्रजला तेलंगाना का काम शुरू होने दीजिए। फिर अंदर कांग्रेस पार्टी में तरह कर चंदे वेदिक निवेदक मंत्री
సుదర్శన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోండి, వారితో పాటు వేదికలు ఉన్నటువంటి కొత్త కొత్త అందరినీ బలపరచవలసిందిగా आप लोगों का धन्यवाद। लंदन के बाजार में मोहब्बत की दुकान खोलनी है। धन्यवाद। कहते थे कहते लोग बंदे इंजीनियर बोल रहे हैं।